హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదనమ్మ వంటలు. ఈరోజు వదనమ్మ వంటల్లోని రెసిపీ బార్లీ పాయసం. ఇది మన పాతకాలపు ట్రెడిషనల్ వంటకం. అలాగే పిల్లలకి పెద్దలకి చాలా చాలా మంచిది ఈ రెసిపీ. తయారీ విధానం ఎలాగో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక కప్పు బార్లీని వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బార్లీ అనేవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాము. పాలు అనేవి అడుగు పట్టకుండా గిన్నెలోకి ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. పూర్తిగా పాలను 2 గ్లాసుల వరకు తీసుకోవాలి. ప్రస్తుతానికి గ్లాసున్నర పాలని గిన్నెలో వేసుకోవాలి. ఒక అర గ్లాస్ పాలని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి మరిగిన తర్వాత పొంగి వచ్చినప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకొని పొడి చేసుకున్న బార్లీ పొడిని వేసి కలుపుకోవాలి. హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి పటికీ బెల్లాన్ని వాడాలి, పంచదార వాడకూడదు. ఒకవేళ పటికీ బెల్లం ప్లేస్లో తాటి బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పటికీ బెల్లాన్ని పొడి కింద చేసుకొని వేసుకోవాలి. మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న అర గ్లాస్ పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసి కలుపుకోవాలి. 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి. గేదె నెయ్యి కంటే ఈ రెసిపీకి ఆవు నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిది. రెడీ అయిపోయిన పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైన హెల్దీ బార్లీ పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదనమ్మ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.